కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్లో భాగంగా టీ కొత్తపల్లి హరిజనవాడ లింగాల దిన్నెపల్లి ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పక్షవాత రోగులు వయోవృద్దులు నిరుపేదలకు నలభై రెండు రకాల నిత్యవసర సరుకులను శ్రీ జ్ఞాన సరస్వతీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటయాదవ్ బొల్లేని అమ్మ రామలక్ష్మమ్మ సహకారంతో ఆ ట్రస్టు జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ ట్రస్టు ఇన్ఛార్జీ రామాంజనేయులు ట్రస్టు నియోజకవర్గ కోఆర్డినేటర్ రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాలంటరీ ఝాన్సీ ట్రస్ట్ ప్రతినిధులు బాల సురేష్ కోటయ్య గురుమోహన్ పీరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మఠం మైదుకూరు నియోజకవర్గంలో తమ ట్రస్ట్ సేవలను నియోజకవర్గం వారీగా వ్యాప్తి చేస్తామన్నారు దాతలు ముందుకు వస్తే మరికొంతమంది నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు నమస్తే అండి నా పేరు ఎనమల శ్రీనివాస్ యాదవ్ శ్రీ జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ నేషనల్ చైర్మన్ అయితే రోజు వచ్చేసి బీమట మండలంలో ఉన్న లింగాల దింపల్లి ఎస్టీ కాలంలో కొత్తపల్లి టీ కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి నలభై రెండు కుటుంబాలకు వంతు సహకారంగా వెంకట బుల్లి గారి అమ్మగారి అమ్మగారు రామలక్ష్మ సహకారంతో నలభై రెండు కుటుంబాలకు బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భం మేము మాట్లాడుతున్న ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో కరోనా ఈ లాక్డౌన్ సమయంలో తిండి తిన్న లేక కూలి పనులు లేక ఇబ్బంది పడుతూ అట్లా పశ్చాత రోగ రోగులైనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు గుర్తించి గుర్తించి వారకు ఈ నిత్యోత్సవ సరకులను పంపించడం జరుగుతుంది ప్లస్ ఇదే అదేవిధంగా మఠము మైకూరు నియోజకవర్గం వారిగా అర్హులను గుర్తించి మా వంతు మేము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాము అలాగనే దాతలు కూడా సహాయం చేస్తే ఇంకా మరికొంత నిరుపేద కుటుంబాలకు మా వంతు చైతన్యం అందించడానికి వెళ్ళ వెళ్ళ ముందుంటామని తెలియజేస్తున్నాను చెబు నమస్కారం నా పేరు రాజగోపాల్ రెడ్డి మైదుకూర్ కాన్స్టెన్సీ కోఆర్డినేటర్ని మేము చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి యువత కూడా ఇదే బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను